పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నిర్వహణ. పాఠశాల యాజమాన్య కమిటీలో ఎన్నుకునే సభ్యులు తరగతికి 3, ఎక్స్ అఫిషియో సభ్యులు 6, కోఆపరేట్ సభ్యులు 2, లోకల్ అథారిటీ చైర్పర్సన్ 1 ఉంటారు. ఎన్నుకునే సభ్యులు తరగతికి 3. ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతులకు 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 1-7 తరగతులకు 21 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 1-8 తరగతులకు 24 మంది, ఉన్నత పాఠశాలలో 6-8 తరగతులకు 9 మంది సభ్యులు ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులు 6, 1 మెంబర్ కన్వీనర్, 2 అదనపు ఉపాధ్యాయుడు, 3 సంబంధిత వార్డ్ మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్, 4 అంగన్వాడీ వర్కర్, 5 మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, 6 మహిళా సమైక్య అధ్యక్షురాలు. కోఆపరేట్ సభ్యులు 2, పాఠశాల అభివృద్ధికి తోడ్పడే 2 సభ్యులు. వారిలో విద్యావేత్తలు, ఫిలాంథ్రోపిస్ట్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి తోడ్పడేవారు. లోకల్ అథారిటీ చైర్పర్సన్, పాఠశాల ఆవాస ప్రాంతానికి చెందిన సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్. ఎన్నుకునే సభ్యుల ఎంపిక విధానం. ప్రతి తరగతి నుండి 3 సభ్యులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్నుకోవాలి. 3లో ఒకరిని అననుకూల వర్గం నుండి, మరొకరిని బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. 3లో 2 మహిళలు అయి ఉండాలి. తరగతిలో 6 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే క్రింది లేదా పై తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను కలిపి ఎన్నిక నిర్వహించాలి. ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల్లో మొత్తం సభ్యులు 15 మంది. అందులో 10 మంది మహిళలు, 5 అననుకూల వర్గం నుండి, 5 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో 1-7 తరగతుల్లో మొత్తం సభ్యులు 21 మంది. అందులో 14 మంది మహిళలు, 7 అననుకూల వర్గం నుండి, 7 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో 1-8 తరగతుల్లో మొత్తం సభ్యులు 24 మంది. అందులో 16 మంది మహిళలు, 8 మంది అననుకూల వర్గం నుండి, 8 మంది బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ఉన్నత పాఠశాలలో 6-8 తరగతుల్లో మొత్తం 9 మంది. అందులో 6 మహిళలు, 3 అననుకూల వర్గం నుండి, 3 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అనగా ఎస్సీ, ఎస్టీ, ఆర్ఫన్స్, మైగ్రెంట్, స్ట్రీట్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ మరియు హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్, వీకర్ సెక్షన్ అనగా బీసీ, మైనార్టీస్, సంవత్సరానికి 60,000 లోపు ఆదాయం కలిగిన ఓసీలు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే విధానం. మొత్తం ఎన్నుకున్న సభ్యుల నుండి ఒకరిని చైర్పర్సన్ గాను, మరొకరిని వైస్ చైర్పర్సన్ గాను ఎంపిక చేసుకోవాలి. ఇద్దరిలో ఒకరిని అననుకూల వర్గం నుండి లేదా బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ఇద్దరిలో ఒకరిని మహిళను ఎన్నుకోవాలి. సర్వసభ్య సమావేశ నిర్వహణ. ప్రధాన ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల జాబితా తయారు చేయవలను. తల్లిదండ్రులకు ఎన్నికల తేదీ, సమయాన్ని తెలియచేయాలి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్నిక నిర్వహించాలి. ఎన్నికల నిర్వహణకు తల్లిదండ్రులు కనీసం 50% మంది హాజరు కావాలి. తల్లిదండ్రులు 2 హాజరు కావచ్చును, కానీ ఎన్నికల్లో ఓటు వేయుటకు 1 మాత్రమే అవకాశం. వేరువేరు తరగతుల్లో విద్యార్థులను కలిగి ఉన్న తల్లిదండ్రులు, ఆయా తరగతి సభ్యులకు జరుగు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చును. తరగతి వారిగా కూర్చోబెట్టి ఎన్నికల నియమావళి వివరించాలి. చేతులెత్తడం ద్వారా గాని, నోటితో చెప్పడం ద్వారా గాని సభ్యులను ఎన్నుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు. ఎన్నిక కాబడిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు సభ్యుల చేయ ప్రతిజ్ఞ చేయించాలి. సమావేశ మినిట్స్ ను రికార్డు ఎందు నమోదు చేయవలను. పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యతలు. ఎంపికైన సభ్యులు 2 సంవత్సరాల పదవిలో ఉంటారు. సభ్యుని యొక్క విద్యార్థి పాఠశాలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుడు పదవిని కోల్పోతాడు. గ్రామంలో గల బడి వయసు బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. వారు బడిలోనే కొనసాగేటట్టు తగు చర్య తీసుకోవాలి. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను పరిశీలించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించాలి. చైర్పర్సన్, ప్రధాన ఉపాధ్యాయుడు పేర్లపై జాయింట్ బ్యాంక్ అకౌంట్ ను నిర్వహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు.